లేదు, పార్టీ లేదు, రైతు కులం. ఈ రైతులంతా కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అడుగులో అడుగేసి అన్ని విషయాలు సాధించుకుందాం. ముఖ్యంగా మరి రైతు పంట పండించడానికి పడే పాట్లు, ముఖ్యంగా కోనసీమలో గత నెలలో కురిసిన వర్షాలకి, అక్టోబర్ నెలలో వర్షాలకి మరి పుట్టదశలో ఉన్న పంట అంతా కూడా మరి పులికింద మారిపోయి ఎవరికి కూడా 15 నుంచి 20 బస్తాలకు మించి కోనసీమ రైతులకి ఎవరికి కూడా 15 నుంచి 20 బస్తాలు మాత్రమే రైతులకు రావడం జరిగింది ఫస్ట్ క్రాప్ లో. కానీ ఇప్పటి సమయంలో మరి రైతుకి మద్దతు ధర కాకుండా బోనస్ కూడా ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు, అధిక వర్షాలు వచ్చినప్పుడు రైతుకి ఎకరానికి బస్తాకి 100 రూపాయలు చెప్పిన బోనస్ ఇవ్వాలి. ఆ బోనస్ లేదు, లాభసాటి ధర లేదు, మనకి మద్దతు ధర అంతంత మాత్రం. ఇక్కడ లేబర్ చార్జెస్ పెరిగిపోయి, ఎరువుల ధరలు పెరిగిపోయి, పురుగు మందులన్నీ కల్తీ పురుగు మందులు దాంట్లో నాణ్యత లేదు. మరి ఇప్పుడు నిన్న పర్వతం ఇక్కడికి వస్తా అనగా నిన్న అసెంబ్లీలో మాత్రం అగ్రి లేబర్ అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. చాలా మంచిదే, కానీ అన్నిటికంటే మించి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మా కోనసీమలో ప్రతిసారి సైక్లోన్లు వరదలు వచ్చిన వలన మరి వరి పంట అంతా సర్వనాశం అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ క్రాప్ ఎప్పుడూ కూడా రైతుకు చేరదు, ఏదో రెండో పంట మీద ఆధారపడి రైతులు జీవించడం జరుగుతుంది. కానీ మరి పంట బీమా వచ్చింది, గతంలో 4% 3% ఉండేది రైతులకి బీమా, కానీ ఫసల్ బీమా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అయితే ఓన్లీ 8 ఎకరాలు ఉన్నా కూడా 1 రూపాయి మాత్రమే కట్టాలి, అది మంచిది, కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. కానీ బీమా మాత్రం రైతులకి ఏ రాదు, ఎన్ని సైక్లోన్లు వచ్చినా ఎన్ని వరదలు వచ్చినా బీమా మాత్రం రైతుకి ఏ మాత్రం లేదు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్న రూల్స్ ఈ రోజు కూడా పాటిస్తున్నారు. ఈ రోజున పెరిగిన ధరలు 30 బస్తాలు వస్తే కూడా రైతుకి ఏం మిగిలిన పరిస్థితి, కానీ ఎప్పుడో ఉన్న 10 బస్తాలకే ఆ రైతులు బీమా చూస్తారు. ఆ 10 బస్తాల కంటే ఎక్కువ పడితే ఇంకా పడినట్టు కాదు. 7 ఇయర్స్ మన ఎవరే చెప్తారు, 7 సంవత్సరాలు ఎవరేజ్ చేయడం వలన ఇప్పుడు పంట పోయినా కూడా గతంలో పండింది మీకు ఇన్సూరెన్స్ రాదు, బీమా రాదు. అలా కాకుండా మరి విలేజ్ వచ్చింది మంచిదే, కానీ ఈ పంట ఎంత పోయింది మీకు ఎంత పండాలి, పోయిన నష్టానికి మనకు బీమా వచ్చినట్టయితే రైతులకు కూడా బీమాగా ఉంటుంది. అటువంటిది ముఖ్యంగా మన గౌరవ అధ్యక్షులు వారిని కోరేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈరోజు మనకి ఎంత పంట దిగుబడి వస్తుంది, ఆ దిగుబడిలో ఎంత లాస్ అయింది, అది ఇప్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా కోరుతూ, ముఖ్యంగా ఈ ప్రకృతి వైపు చూసినప్పుడు రైతు సర్వనాశనం అయిపోతాడు, ఆ కౌలు రైతు ఒక్క గింజ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజున ఎవరో కూడా రైతులు 20% మాత్రమే వ్యవసాయం చేస్తారు, 80% రైతులు కౌలు రైతులే చేస్తున్నారు. పాపం వాళ్ళకి కనీసం మగత ఇవ్వడానికి కూడా కోనసీమ రైతులకి పంట పండలేదు, అధిక వర్షాల వల్ల పోయిపోయింది. కానీ ఇటువంటి టైంలో మరి ఆ బీమా వచ్చి ఉంటే చాలా రైతులకు మేలు జరిగేది. కానీ బీమా ప్రీమియం అయితే కనుక కేంద్ర ప్రభుత్వం రూపాయి చేసింది, కానీ ఆ బీమా సౌకర్యం అయితే ప్రజలకు రైతులకు అందట్లేదు. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది బీమాను ఖచ్చితంగా అమలు చేయాలి. రైతులకి నష్టం ఆకుమడిపోతే కూడా ఇస్తామని చెప్తున్నారు, కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఇచ్చిన పాపన పడలేదు. కాబట్టి గౌరవ అధ్యక్షులు దాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి. అదేవిధంగా మనకి మండల మండలానికి వచ్చి ఒక మార్కెట్ యార్డ్ పెట్టి అక్కడ యాంత్రీకరణ లేకపోతే ఈ రోజున పనిచేసే మనుషులు లేరండి. 80 నుంచి 90 మధ్యలో 80 మంది పనిచేసే వాళ్ళు ఉంటే ఈ రోజున 2019 వచ్చేటప్పటికి 10% మాత్రమే పనిచేసి కూలీలు ఉన్నారు. కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈవేళ ఊరు నాట్లన్నీ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి నాట్లేయమైన పరిస్థితి వస్తుంది. ఇక్కడ మన జిల్లాలో అయితే నాట్లేసి జనం కూడా లేరండి, వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొచ్చి నాట్లేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కోనసీమ చాలా ప్రాంతాలు యాంత్రీకరణ కట్టింగ్ మిషన్లు వెళ్ళిపోతే దిగిపోతాయి, కాబట్టి లేబర్ తోటి పనిచేయించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా మరి యాంత్రీకరణ మనకు చాలా అవసరం ఉంది, కాబట్టి మార్కెట్ యార్డులో ప్రభుత్వమే పెట్టి రైతులకు అందుబాటులో పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గొడవ సౌకర్యం కూడా రైతులకు అందుబాటులో లేనప్పుడు రేట్ లేనప్పుడు ఆ గొడవలో పెట్టేలాగా రైతులకు ధీమాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మిన్నటి ముఖ్యంగా కౌలు రైతుల్లో
రైతులందరిది కూడా రైతు కులం. కానీ ఈ రోజున రైతులకి మరి కులం ఓసీలకి లేదంటాం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే రైతులను అందరినీ రైతులుగానే చూడండి, వాళ్ళని పార్టీల కింద కులాల కింద మతాల కింద చూడొద్దు. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది దాని విషయంలో మాత్రం చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఎక్కువ మంది కౌలు రైతులు ఈ రెండు జిల్లాల్లో కూడా ఓసీలు కూడా చాలా మంది కౌలు రైతులు చేసుకున్నారు. వాళ్ళకి చెట్టు భూమి కూడా లేదు. ఆ కౌలు రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. మరి భరోసా ఇవ్వకపోయినా లాభసాటి ద్వారా ఇప్పించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన. అలాగే సార్ సిఎంఆర్ లో కానివ్వండి, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో కేంద్ర ప్రభుత్వం 25% వరకు తేమ, 25% వరకు నూకలు, 17% తేమను ఎలా చేస్తున్నారు సార్? అలాగే స్టేట్ గవర్నమెంట్ వచ్చేపాటికి 15% నూకలు, 14% మాయిచ్చూరు అంటున్నారు సార్. ఇది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే రైతుల దగ్గర ఉన్న కొన్ని ధాన్యంలోనే 17% వరకు 18% వరకు తేమ ఉంటుంది. ఆ తేమను ఎలా చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినా సరే వారు ధిక్కరిస్తా ఉన్నారు సార్. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కూడా వీళ్ళ తొంగలో దక్కుతున్న ఈ ప్రభుత్వానికి, అంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశ సూత్రాల ప్రకారం 17% తేమన్నా కానీ బియ్యం కొనాలి రైతుల దగ్గర. ఎస్ సార్, ఎస్ సార్. అలాగే ఒక 25% విరిగిపోయిన బియ్యం కానీ కొనాలి. అవును సార్. కానీ రాష్ట్ర ప్రభుత్వం అలా చేయట్లేదా? చేయట్లేదు సార్. అంటే నరేంద్ర మోదీ గారికి వెళ్తారా? అంతే సార్, నరేంద్ర మోదీ గారు అని కాదు సార్, ఇది అంటే నా ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ఎవరు నడుపుతారు ఆయనకి ఎదురు వెళ్ళటమే కదా. ఆయన నరేంద్ర మోడీ గారిని ఆయన ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం 3 రోజుల నుంచి తీసుకోమని ఆదేశించిన ఆదేశాలు కూడా వాళ్ళు పట్టించుకుంటలేదు సార్, తొంగలో దొక్కేశారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడిచే కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు కాదంటున్నారు అంతే? ఖచ్చితంగా సార్. అసలు వాళ్ళ 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 ఆదేశాలు లెక్కలేని పరిస్థితి ఉంది సార్ వాళ్ళకి. అర్థమైంది. అలాగే ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిన మా పెద్ద రైతు, మా నియోజకవర్గానికి రైతులు పెద్ద రైతులు